నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి బీహార్లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయినట్లు సమాచారం రాగా కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది అయితే పేపర్ లీక్ నిజమేనని తాజాగా బయటకొచ్చింది ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నపత్రం తమకు అందిందని బీహార్లో లో అరెస్ట్ అయిన కొందరు విద్యార్థులు పోలీసులు ఎదుట అంగీకరించారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూజీసీ నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్షల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది ఈ కేసులో అరెస్ట్ అయిన బీహార్ కు చెందిన అనురాగ్ యాదవ్ అనే స్టూడెంట్ ని పోలీసులు విచారణ చేయగా అతను ముందస్తుగానే లీక్ అయిన పేపర్ను పోలీసులకు అప్పగించాడు ఆ పేపర్ ఒరిజినల్ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సేమ్ టు సేమ్ ఉన్నాయి ఇక యూజీసీ నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్ ను జూనియర్ ఇంజనీర్ అయిన తన అంకిల్ పరీక్షకు ముందు ఇవ్వడంతో దానికి తగ్గట్టు రాత్రికి రాత్రే ప్రిపేర్ అయ్యానని నిందితుడు అయిన అనురాగ్ యాదవ్ నేరాన్ని అంగీకరించాడు ఇకపోతే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలపై దర్యాప్తులకు బీహార్ ప్రభుత్వం ప్రత్యేక సీట్ను ను ఏర్పాటు చేసింది ఈ కేసులో ఇప్పటి వరకు పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు వీరిలో బీహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజనీర్ తో పాటు ముగ్గురు నీట్ అభ్యర్థులు కూడా ఉన్నారు వీరిలో ఓ అభ్యర్థి జూనియర్ ఇంజనీర్ కు స్వయాన మేనలుడు కావడం గమనార్హం నీట్ పరీక్షలు అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది ఈ వ్యవహారంపై పలు హైకోర్టులో జరుగుతున్న విచారణలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది అన్ని పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ కోరడంతో ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది ఇదే సమయంలో నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం చెప్పాలని కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది అయితే నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను ఆపేది లేదని న్యాయస్థానం పునరుద్ఘటించింది